ముందుగా సంక్షిప్త సమాచారం. గొర్రె పొట్టేళ్ల మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి తీసుకొస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లాలో మాంసం ఉన్ని ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పడం ద్వారా జీవాల పెంపకదారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గొర్రెల మేకల పెంపకందారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ సహకార సంఘం సహకారంతో జిల్లాలోని 1105 బృందాలకు రుణాలు ఇచ్చేందుకు 13,39,00,000 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. పరిశ్రమల ఏర్పాటులో భాగంగా సహకార సంఘాల సహకారంతో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామన్న జూపల్లి దేశంలోనే అత్యధికంగా జీవాలున్న జిల్లా పాలమూరని కొనియాడారు. इतर उत्पत्ति विदेश अदे स्थाई महबूब नगर जिला उत्पत्ति స్థాయికి మేము ఎదగాల ప్రయత్నిస్తాం.